గుంటూరులో రౌడీ షీటర్ దాడిలో ఒక యువతికి బ్రెయిన్ డెడ్ అయిపోయింది. ఆ బాధితురాలిని ఆసుపత్రిలో చేర్పించి నిందితుడు పరారైపోయారు. తెనాలిలో ఈ నెల 19న ఈ ఘటన వెలుగు చూసింది. గుంటూరు జీజీహెచ్ లో బాధితురాలికి ప్రస్తుతం చికిత్స జరుగుతోంది. ఆసుపత్రిలో బాధిత కుటుంబానికి ఇంకొక వైపు పోటాపోటీ పరామర్శలు వెల్లువెత్తుతున్నాయి. రేపు జీజీహెచ్ లో బాధిత కుటుంబాన్ని జగన్ పరామర్శించబోతున్నారు. కూటమి పాలనలో మహిళలకు రక్షణ లేకుండా పోయింది అంటోంది వైసీపీ. వైసీపీ ప్రతి అంశాన్ని రాజకీయం చేస్తోంది అంటోంది టీడీపీ. బ్రెయిన్ డెడ్ అయి గుంటూరులోని జీజీహెచ్ లో చికిత్స పొందుతున్న తెనాలికి చెందిన యువతిని పరామర్శించారు టీడీపీ నేతలు. బాధితురాలి కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని నేతలు భరోసా ఇచ్చారు. ఈ అంశాన్ని వైసీపీ నేతలు రాజకీయ లబ్ధి కోసం వాడుకునే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు టీడీపీ నేతలు. ఈ ఘటనలో దోషులకు కఠిన శిక్ష పడేలా చూస్తామన్నారు. మహిళలపై దాడులకు పాల్పడే వారిని ఉపేక్షించేదే లేదు అని స్పష్టం చేశారు. ఎవరైతే దాడికి గురయ్యి మెదడు చచ్చుబడిపోయి అపస్మారక స్థితిలో ఉన్నారో ఆ సహనాన్ని మేము పరామర్శించి డాక్టర్ గారితో వైద్య సిబ్బందితో వివరాలను కూడా అడిగి తెలుసుకోవడం జరిగింది. చాలా క్రిటికల్ కండిషన్లో ఉంది పేషెంట్ పరిస్థితి అని చెప్తా ఉన్నారు. ఇక్కడ అడ్మిట్ అయిన కాడి నుంచి కూడా అన్ని రకాలుగా వైద్యం పూర్తి స్థాయిలో అందిస్తూ ఉన్నారు. మసిపూసి మారేడికాయ చేయడమే కాకుండా ఏదో గుడ్డగాల్చి అవతలాడి మీదకి వేస్తే ఎంతో కొంత మసి అంటకపోద్దా అని చెప్పి ఆ ప్రయత్నంలో నువ్వు నడుస్తున్నట్టుగా ఉంది. తప్పితే వాస్తవాలని గమనించకుండా ఏదేదో మాట్లాడితే నువ్వేదో పర్యటించినంత మాత్రాన ఇక్కడ భూమి బద్దలు అవుతుందని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఖచ్చితంగా ఎవరైతే ఇందుట్లో ఈ నేరంలో ఎవరైతే నేరస్తులు ఉన్నారో ఒకళ్ళే కాదు ఇంకెవరో ఉన్నారన్నారు వాళ్ళని కూడా పట్టుకునేదాకా ఈ ప్రభుత్వం వదలదు. వాస్తవాలు నిగ్గుదేల్చేంత వరకు వాళ్ళకి శిక్ష పడేంత వరకు ఈ ప్రభుత్వం ఊరుకోదు. మరోవైపు ఈ ఘటనలో నిందితుడిగా ఉన్న నవీన్ టీడీపీ కార్యకర్తేనని ఆరోపిస్తున్నారు వైసీపీ నేతలు. దీంతో ఈ వ్యవహారం రాజకీయ రంగు పులుముకుంది. జీజీహెచ్ లో చికిత్స పొందుతున్న బాధితురాలి కుటుంబాన్ని వైసీపీ నేతలు పరామర్శించారు. మరోవైపు వైసీపీ అధ్యక్షుడు మాజీ సీఎం జగన్ కూడా జీజీహెచ్ లో రేపు బాధిత కుటుంబాన్ని పరామర్శించబోతున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో మహిళలపై దాడులు పెరిగిపోయాయని వైసీపీ నేతలు మండిపడుతున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉంది. రేపు జగన్ మోహన్ గారు వస్తున్నారు. చాలామంది మహిళలు మీరు ఈ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని ఇటువంటి జరిగేటువంటి దుశ్చర్యల్ని ఖండిస్తూ మీరు కూడా ప్రభుత్వానికి బుద్ధి తెచ్చేటువంటి పనులు చేపట్టాలని చెప్పి మహిళా సంఘాలని కోరుకుంటూ మధిర సహన అనే యువతిని ఈ నెల 19న నవీన్ అనే రౌడీ షీటర్ కారులో తీసుకువెళ్లాడు. కొన్ని గంటల తర్వాత ఆమెను ఒక ప్రైవేట్ హాస్పిటల్లో చేర్పించి పరారయ్యాడు నవీన్. సమాచారం తెలుసుకున్న యువతి తల్లిదండ్రులు బాధితురాలిని వెంటనే గుంటూరు జీజీహెచ్ కి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. యువతిని నవీన్ ఎక్కడికి తీసుకువెళ్లాడు, ఎందుకు తీసుకెళ్లాడు, ఆ యువతి బ్రెయిన్ డెడ్ ఎలా అయింది అన్న కోణంలో విచారిస్తున్నారు.